కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గాయత్రి అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, గాయత్రి గారు విశేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, నమస్తే. చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి మేడం. నా పేరు గాయత్రి అండి. మా అబ్బాయి పేరు మురళి అండి. ఓకే, అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసామండి. ఫోన్ కావాలంటే కొనిచ్చాము, అవసరం అన్నారని. ఓకే, మాకేం పెద్దగా చదువుకోలేదండి, మాకేం తెలీదు. ఓకే, అబ్బాయి పబ్జి ఆడుతున్నాడండి, అసలు ఓ మాటే వినడు. ఏమన్నా అంటే ప్రతిదానికి పెద్దగా రియాక్ట్ అయిపోతా ఉంటాడు. ఓకే, ఏం చేయాలండి? మా మీరు పబ్జి ఎన్ని గంటలు ఆడుతున్నారు మా రోజుకు పబ్జి? ఒక 4 నెలల నుండి ఈ లాక్డౌన్ లో మరీ ఎక్కువైపోయిందండి. రోజుకి ఆడేవాడు అనుకుంటా. ఓకే, రోజుకు ఎన్ని గంటలు ఆడుతున్నాడు పబ్జి? ఖాళీ ఉన్నప్పుడల్లా ఆడుతానే ఉంటాడండి, ఆ ఫోన్ చేతిలో పట్టుకొని మాటే ఉండు. ఓకే ఓకే మామ్, బెటర్ మీ అబ్బాయిని వెంటనే మీకు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్కి తీసుకెళ్తే వాళ్ళు ఆ పబ్జి మాన్పించడం కోసం లేకుంటే పబ్జిని తగ్గించడం కోసం కావాల్సిన చర్యలు ఏవో చెప్తారు. ఎందుకంటే పబ్జి ఈజ్ బికమింగ్ ఏ డేంజరస్ గేమ్. వాళ్ళ యొక్క సైకాలజీ మొత్తాన్ని మార్చేస్తుంది, అగ్రెసివ్గా మారుస్తుంది వాళ్ళని. కాబట్టి మీరు అతనితో ప్రశాంతంగా మానేయమని కాకుండా తగ్గించు అని చెప్పేసి నిదానంగా తగ్గించు, దీనివల్ల నష్టాలు నుంచి నిదానం తగ్గించమని చెప్పి నచ్చ చెప్పడం కోసం ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు ఒక 3 గంటలు ఆడుతున్నాను అనుకోండి, దాన్ని 2.5 గంటలు, అలాగా ఒక వారం తర్వాత 2 గంటలు, ఇలా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ రావడానికి ట్రై చేయండి. మీ మాట వినకపోతే మీకు దగ్గరలోని సైకాలజీకి తీసుకెళ్ళండి.